ప్రధాన చెప్పండి ఎలా ఉంది జగన్ పరిపాలన జగన్ పరిపాలన మాకు గొప్పగా ఉంది జగనన్న ఉండాలి మాకు జగనన్న ఉండాలి మాకు ఎప్పుడు జగనన్న ఇప్పుడు కాదు వచ్చే ఎలక్షన్ కూడా జగనన్న గెలుస్తాడు వాళ్ళ నాన్న గురించి అయినా ఏన్న గురించి అయినా వాళ్ళే గెలుస్తారు ఈ సినిమా యాక్టర్ రంగులు పోసినోడు ఎవడెవడు నారా లోకేష్ వాడు దొంగ వాడు కాలేజీలో దొంగ మాకు తెలుసు నారా లోకేష్ రమ్మను బయటికి మాట్లాడదాం మరి జగన్ మైండ్ సరిగ్గా పని చేయలేదు అన్నాడు నారా లోకేష్ ఎవడు ఎవడు అంది సరేనోడైతాడుగా పొద్దుగాల 24 గంటలు మన నాన్న మన అమ్మ మన తమ్ముడైనా వెళ్ళి సర్పంచును ఇంకెవరు మాట్లాడతాం వాడి వల్ల కాదు ఆడు దొంగ ఎవడు ఆడు దొంగ ఆడు తండ్రి దొంగ ఇంకో మాట్లాడా నారా లోకేష్ అన్నాడు నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది ఎర్ర పుస్తకం అందరు వైసీపీ వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాను రేపు మా పార్టీ అధికారులకు వచ్చి ఒక్కరి సంగతి చూస్తాను ఆడు వల్ల ఏం కాదు ఒక్క మాట ఆడు వల్ల అసలు కాదు ఒక్క మాట బాబాయ్ ఒక మాట దీనికి ఒక మాట చెబుతున్నా ఎంతమంది రాశారన్నా ఒక నాని ఉన్నారు కదా గుడివాడ కొడల నాని గారు ఇట్లా తీమను ఇట్లా తీమను లేదు నూజివాడు ఆయన్ని ఏమన్నా ఇట్లా కదిలిచ్చమాను బతికేంటో అవునా ఏంటంటే అన్నా 100 మాటలు వస్తాయి వంద మాటలు ఉన్నా కానీ వాళ్ళిద్దరు కలిసిన వాళ్ళిద్దరు కలిసినా కానీ ఏం పేకలేరు వచ్చేది నెక్స్ట్ ఎందుకంటే ఎందుకంటే ఏయో 100 మంది చదువుతుంటారన్నా 100 మాటలు చదువుతుంటారు అది కాదు అసలు ఈ గ్రౌండ్ రాలేదు జగనన్నకి చెప్పు ఈ గ్రౌండ్ రాలేదు ఆయన ఎవరో కానీ ఎంపిక చేసిన ఆయన ఇగో వాళ్ళు ఏది చేశారు విలేజ్ చేశారు అక్కడ అప్పయింది ఇప్పుడు అప్పడు అప్పడం ఏంటి దేనికైంది ఎవడు గురించి పెట్టాడు ఆటో వాళ్ళకని వీళ్ళకని వేస్తున్నారు సరే నా ఓడు కాదు నీ ఓడు కాదు ఏం తీసుకున్నావు నాకు వద్దని చెప్పొచ్చుగా మనవాళ్ళని చెప్పేసాం ఇంకా